రాజధాని వికేంద్రీకరణపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. పయ్యావుల కేసు అమరావతిలో భూములు కొన్నారని మంత్రి బొగ్గున ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పయ్యావుల దమ్ముంటే తాను కొన్న భూమిని లాక్కోవాలని సవాల్ విసిరారు. ఆ 30,000 ఎకరాలలో ఈ రోజు నిజం చెప్పాలంటే అధ్యక్ష 10,000 ఎకరాలు ఒక 1000 మంది చేతుల్లోనే ఉంది అధ్యక్ష. అంటే రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క భాగం, ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఇంచు కూడా ఈ రాష్ట్రంలో సమానంగా మా కళ్ళల్లో ఉన్నాయి. కానీ ఒక వ్యాపార వర్గం మాత్రమే ఒక రియల్ ఎస్టేట్ సిండికేట్ అయి సిండికేట్ రూపంలో ఉండి ఇక్కడ వ్యాపారం చేసి ఆ వ్యాపారం వాళ్ళకు రావాల్సిన డబ్బుల కోసమో రాష్ట్రాన్నంత కూడా రాష్ట్ర భవిష్యత్తును త్యాగం చేస్తామంటే మాత్రం అది తప్పు, ముమ్మాటికి తప్పు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాజధాని భూముల మీద మీరు ఎట్లా కేసులు వేశారు? ఈ మూడేళ్లలో విశాఖపట్నంలో జరిగినటువంటి భూముల క్రయ విక్రయాల మీద కూడా కేసులు పెట్టి విచారణ జరిపించేటువంటి ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. ఆ రోజున నేను సిద్ధంగా ఉంటాను. నా భూముల్లో నేను చాలా డీటెయిల్డ్ గా ప్రిపేర్ చేసుకొచ్చి ఏ డేటా క్రోనాలజీతో సహా తీసుకొచ్చి పెట్టాను. ఈ రోజు వాళ్ళు వచ్చిన డేట్ అడిగారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజధాని ప్రకటనకు ముందు భూములు నేను కొనుంటే నేను ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికో లేక వాళ్ళని చెప్పిన వ్యక్తులకో గిఫ్ట్ ఇస్తా. ఏ రోజు వచ్చిందో మొత్తం వైట్ పేపర్ హౌస్ లో పెట్టమన్నాడు సార్.